స్వచ్ఛమైన మనుషుల నవ్వులవిగో. ఈ చెట్టు చేపల్లో, ఈ మట్టి పెళ్ళల్లో, ఈ పాడి పంటల్లో, మోగే గుడి గంటల్లో వచ్చేసారరుగో, వచ్చేసారరుగో. మాగురి మాణిక్యాలు, ఓ మాగురి మాణిక్యాలు, మాగురి మాణిక్యాలు, ఓ మాగురి మాణిక్యాలు. జనగామ జిల్లా మామూలు జిల్లా కాదు, ఈ నేల మామూలు నేల కాదు. ఇక్కడ ఎంతో మంది మహానుభావులు పుట్టిన గడ్డమ్మ. ఈ గడ్డ మీద దొడ్డి కొమ్మరయ్య బ్రహ్మర పోతన్న, సాకలైలమ్మ సర్వాయి పాపన్న పుట్టిన నేలమ్మ. ఆ నేల మీదంట మంచి మంచి వింతలు విశేషాలు సాహసాలు చేసే వీరులుండరంట, ధీరులుండరంట, కళాకారులుండరంట. జిల్లా మొత్తం కళాకారులేనంట. ఆ కళాకారులు ఎవరెవరో ఏమేం చేస్తారో మరి నేను పోతా మీకు చూపిస్తా. రండి బిడ్డ పోదాం జనగాములకు. ఊరంతా దేవులాడు దేవులాడు దేవులాడు, ఎంతగానో దేవులాడాలి, అందరు ఇక్కడ వచ్చిన వాడు. ఏమయ్య బాగున్నావా? మీ ఊర్లోనంట మా ఊరి మాణిక్యాలు కూడా ఉండరంట. మీ జనగామకి వెళ్ళే సాకల ఐలం ఉన్నది, అంత ధైర్యంగా వాళ్ళ ఆడవిల్లు ఎవరన్నా ఉండరంటవా? ఉన్నారు. ఎవరయ్యా? మన కరాట సలీం వాళ్ళ శిష్యురాలు. ఏం పేరు బిడ్డ? స్పందన. స్పందన, నువ్వేనా అయ్యా గురువు? ఏం పేరు నీ? పేరు సలీం పాషా. సలీం పాషా, మరి ఏమేమి నేర్పి ఏం నేర్పిన పిల్లలు? నేను అన్ని నేర్పినా మేడం. ఇక్కడ జనగామ చాలా సీనియర్ ని, వీళ్ళు చేసేది మొత్తం నా శిష్యులే. ఇప్పుడు కూడా కరసాము చేస్తుంది మేడం. కరసాము? కరసాము. మరి ఈ గురువు ఏం నేర్పిండు, ఆమె ఏం చేస్తారు చూద్దాం. రాబిట్టిద్దా. అమ్మ స్పందన మొదలు పెట్టి బిడ్డ. 1 2 3 స్పందన ఎప్పటి నుంచి నేర్చుకున్నారా ఈ విద్య? నేను ఈ విద్య నేర్చుకోవట్టి 11 సంవత్సరాలు అవుతుంది. 11 సంవత్సరాలు. మీ అమ్మ మీ నాయన ఇష్టంతో నేర్పినరా, నువ్వే నేర్చుకున్నావా? మా డాడీకి నేను ఒక్కదానే కూతుర్ని, అట్లా నేర్పించండి. ఇక అన్నదమ్ములు లేరు? లేరు. చాలా మంది పిల్లల మనసులలో ఉన్న కళలను తల్లిదండ్రులు వద్దంటారు బిడ్డ. వీళ్ళ అమ్మ వీళ్ళ నాయనకు ఒక్కసారి సపోర్ట్ కొట్టండి బిడ్డ. ఇట్లోటి పిల్లలను జనగామల నీ చేతుల మీదకి వెళ్ళి 1000 మంది వెళ్ళాలి. 100% ఆడపిల్లలు కానీ ఈ రోజులలో జరుగుతున్న వీళ్ళ మీద అత్యాచారాలకు అరికట్టాలంటే ఇలాంటి టైగర్లు రావాలి. ఇలాంటి ఆడ టైగర్లు రావాలా పులి? ఈ పిల్లను ఒక్కదానికే ట్రైనింగ్ ఇచ్చినవా? ఇంకా చాలా మంది ఉండరు అక్క. ఇంకా చాలా మంది ఉన్నారు అక్క. ఇంకో పాప ఉన్నది అక్క, పొట్టిగా ఉంటది, గట్టిగా ఉంటారు వాళ్ళు. ఏం చేస్తుంది అయ్యా ఆమె? కార్లు ఏళ్ళ మీదకి వెళ్ళి తీసుకుంటది. ఇంత ఉంటది అంటే ఆమె క్షేత్రం ఇంకెళ్ళి కార్లు పోతే ఉంటాయా? మగవాళ్ళు దిగారా ఆడేళ్ళు దిగారా? వాయమ్మో, అయితే ఆడేళ్ళు దేంటే తక్కువ లేదు. ఎవరో పిరువు పాసాన కావేరి కమాన్. అమ్మో నిజంగానే గింతే ఉండదు కదా అయ్యా. పొట్టి ఉన్నాళ్ళు ఎప్పుడు గట్టిగా ఉండరు, గట్టిగా ఉంటారు. బిడ్డ నా అమ్మ బంగారం. ఏం చేస్తావు రా నువ్వు? నేను చేతిలో మీకు వెళ్ళి కారు ఇస్తా. ఏం కాదా చేతులకు? ఏం కా, ధైర్యమా? ధైర్యం. ఏమి పిల్ల గింతే ఉండదు, కార్లు పోతాయి అంట బిడ్డ. మరి అద్భుతం ఏందో మరి చూతాము. అమ్మ కావేరి ధైర్యం చేసుకో. చేసుకుంటున్నా. కారు రప్పిస్తున్నా? రప్పియండి. రప్పియాలనా? 1 2 3 Oh,
సాక లైలమ్మ ఆత్మ ఎక్కడుండదో కానీ ఆమె కూడా అనుకుంటుండొచ్చురా, ఏం పిల్లరా ఏం ధైర్యం రా అని. నిజంగా నొప్పి వేలే బిడ్డ? పెట్టలేదు. నిజంగా చెప్పురా? లేదు. నిజంగా చెప్పు. లేదు. మా ఊరి మాణిక్యాలల్లో ఒక మంచి మాణిక్యం దొరికిందమ్మా. నిజంగా ఇంత అద్భుతమైన కళ ఇంత చిన్న పిల్లకు ఉందంటే సలీం పాష నీకు సలా అని చెప్పాలి. ముగ్గురం అక్క చెల్లెళ్ళం. మా నాన్న నాకు ధైర్యం చేసి పంపుతుండు. ముగ్గురు అక్క చెల్లెళ్ళు, ఒక తమ్ముడు. ఒక తమ్ముడు. మీ ఇంట్లో ఎవరు సపోర్ట్ ఎక్కువ ఉంటుంది బిడ్డ? నాన్న. అందరు తండ్రులు ఆడపిల్లలు కన్నా అందరు తండ్రులు. ఉపేందర్ లాగా ఆలోచన చేస్తే ఏ ఆడవిల్లు అయినా తనను తను కాపాడుకోవడానికి ఇట్లా ఈ పిల్లలాగా తయారు కావచ్చు. లైలమ్మ సొంటి ఆడవిల్లలు ఈ ఊళ్ళు ఉన్నారు కాబట్టి మరి ఇదే జిల్లాకి వెళ్ళి దొడ్డి కుమరయ్య ఉండడు. అంత ధైర్యం గల్ల మొగాయిని ఎవరన్నా ఉండరా? ఎవరయ్యా ఎవర్రా? యారన్నా చూపి ఎవరు? అక్కడే ఉండరు. అక్కడే ఉండరా? ఎవరు? నువ్వా అయ్యా? నువ్వా? అగనే వాయమ్మా ప్రపంచకాలు చూడండి అమ్మా. ఈయనంట దొడ్డి కొమరయ్య అంత ధైర్యం గల మంచి వాణి. ఏం పేరు నీ పేరు? రాజు. రాజు? అవును. రాజన్న, ఈ వయసులో నీకు అంత ధైర్యం ఏం చేస్తావు నువ్వు? ఇప్పుడు లాగుతా లాగి మీకు అందరికి నేను మెచ్చిస్తావు. ఇప్పుడు ఏం లాగుతావు? కారు లాగుతా. అంటే చేతులు పట్టుకొని లాగుతావా? చేతులు పట్టుకొని కాదు, ఈ జుట్టుకు పట్టుకొని లాగుతా. ఉన్నాయి నాలుగు ఎంటికలు. ఈ నాలుగు ఎంటికలు కట్టి గుంజితే ఎంటికలు అన్ని విక్కపోతాయి. పీకితే పీకపోయి. పీకితే విక్కపోయి. కానీ అది గుంజుతా. కారు వాళ్ళకి గుంజుతావు? గుంజుతా. ఇచ్చకి సవాల్. నిజంగా రాజుబయ్యా నీవు ఎంత మంచోడు అంటే ఇంత వయసులో కూడా అంత ధైర్యంగా ఉన్న మూడేంటికలు కూడా ఓడగొట్టుకోనికి తయారైనా అంటే నిజంగా నీ సాహసం ఏందో మరి ప్రపంచం చూడాలి, మీ ఊరోళ్ళు అందరు చూడాలి. సరేనా? రా. ఇట్లా ఏళ్ళు పెడితేనే మంటలేస్తే ఎంటికలు. మంటలేస్తలేవు? నొప్పి అయితే లేదు? నొప్పి అవుతుంది. అవుతుందా? అవుతుంది. మరి అయినా కానీ ఎట్లా ఒప్పుతున్నావే? ఎందుకంటే అందరం వచ్చినారు కదా మెప్పిస్తానని వచ్చిన. అమ్మో నిజంగా అందరికి నీ అంత ధైర్యం ఉంటే గిరేట్ అంటారే. నిజంగా వయ్య మెల్లగట్టు ఊసిపోగాల ఇప్పుడే. ఉన్నాయి నాలుగు ఎటుకలు. గట్టు గట్టి గట్టు ఊసిపోతే ఊసిపోని. ఓయమ్మో ఊసిపోతే ఊసిపోని. రాజానా ధైర్యం తెచ్చుకున్నావా? ఓకేనా? ఓకే. మరి నేను ఒకటి రెండు మూడు లెక్క పెట్టే వరకు నువ్వు గుంజాలి. అవును. పిల్లలు అందరు నాతో పాటు. ఒక్కటి రెండు మూడు. ఎంత ధైర్యంగా గుంజినవే, నాకైతే పుట్టాడు భయం అయింది. నిజంగా చెప్పు, ఈ నెత్తి మీద బొచ్చు గుంజి గుంజి గుంజే పోయింది కదా? అవును. అవును. ఎన్ని కాలరం గుంజినవి ఇప్పటికి? అయితే తెలంగాణకు గుంజిన ఒకసారి జనగాంలో. జనగాంలో మళ్ళీ ఇక్కడ ఒకటి. ఇక్కడ ఒకటి. ఈ వయసులో కూడా నువ్వు ఇంత ధైర్యంగా గుంజినందుకు అన్నకు ఒక్కసారి ఓ వేసుకోని రా. ఇంత సాహసము చేసేటోళ్ళు ఎవరన్నారా? ఏం పేరు నీ పేరు? బాలకృష్ణ. ఏం చేస్తావు చెప్పు? పెంకల మీద పెట్రోల్ పోసి అంటి పెట్టి పలగూర. ఒకటి రెండు మూడు. సపరేట్ 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 తినండి. కాలే నారాయణ కాలేలే పాయమ్మ తండ్రి. ఈ జనగామల ఒక్కొక్కరిని చూస్తుంటే బిడ్డ జల్లమంటారు. నిజంగా మట్టిలో మానిక్యవరా నువ్వు కూడా. మీ మాస్టర్? ఏం పేరు నాయన? సంతోష్. సంతోష్. ఎంతమందికి నేర్పు ఇప్పటికి? చాలా మంది. ఏమేమి నేర్పుతావు? ఇది ఒకటేనా ఇంకేమన్నా? కరాటే, కిక్ బాక్సింగ్ అన్ని. ఎంతమంది మాస్టర్లు ఉండరు? ఆడవిల్లలు నేర్పేటోళ్ళు ఉండరు, మగవిల్లలు నేర్పేటోళ్ళు ఉండరు. మొత్తం మా గురువులు శిష్యులే ఉండరేమయ్య జనగామ జిల్లా అంతా. అందరమ్మా సలీం సార్ శిష్యులే. నీకు శరణార్థి చెప్పాలి.
నిజంగా సరే నడిచి చెప్ప. మరి నువ్వు కూడా ఏమో ఇంత విశేషం చేస్తానమాట, మా శిష్యులే చేస్తారా కుమరక్క ముందర, నేను కూడా చేస్తా ఈ వయసులో అన్నమాట. ఏం చేస్తావా? నేను బండలు ఎత్తేసుకుంటా. ఇట్లా వెనకటికి అంటారు, వెనకటి మొగోళ్ళు ఇంత సోర ఉండేప్పుడు తంత రాళ్ళు వాళ్ళు నిన్ను చూస్తే రాళ్ళు భయపడతాయి. భయపడతా? చూద్దామా? చూపిస్తా. భయపడతావా? రా సలీం అన్నారా. 1, 2, 3 అన్నా ఆడ నేర్చినవే ఈ విద్య. ఏం విద్యనే, ఏం ధైర్యమే, ఏం పొట్ట నేను ఈ పొట్ట అన్నా. నేను చిన్నప్పటి నుంచి కష్టపడుతున్నా ఇదే మార్షల్ ఆర్ట్స్ మీదనే, దీని మీదనే బతుకుతున్నా, దీని మీదనే ఆర్ట్ మీదనే బతుకున్నా, డైలీ ఫ్యాక్ట్ చేసుకుంటా. ఇది కలామ తల్లిని నమ్ముకుంటే ఏదో రకంగా ఆమె అన్నం పెడుతుంది, ఆమె వడిల్ని బతకనిస్తుంది. నిజంగా నువ్వు కళాకారుడు అన్న, ధైర్యం గల కళాకారుడు. ఇంకేం ఏం చేస్తావు సలీమా? నిన్ను చూస్తే నాకే భయం అవుతుంది. గుండు మీద అలగొట్టుకుంటే గుండు వలుగుతుంది. అన్నిటికీ రాయి నన్ను చూసి భయపడుతుంది అంటావు, ఇటుకే నన్ను చూసి భయపడుతుంది అంటావు, మీరు చూసి ఏంది ఆయన భయపడండి. సరే అటు అలగొట్టుకోవా. 1, 2, 3 చూస్తుండరా ఏం విన్యాసాలు, ఏం వింతలు చూస్తే దళ్ళు అంటారు. వణికిపోతున్నాం బిడ్డ, చిన్న ఇటుక పిల్ల చేతి మీద పడితేనే చేతి విడిపోతుంది, రక్తం తెలుస్తుంది. మా అన్న గుండె మీద ఎన్ని వాళ్ళు, మా అన్న బంగారం తల్లి. నిజంగా జనగాంలో పుట్టడం వాళ్ళ అదృష్టమే, జిల్లా జనాలందరూ అదృష్టం. నువ్వు జనగాంలో పుట్టడం చిన్నపిల్లలకు మళ్ళా మళ్ళా చెప్తున్నా, ఇది ఎంతో ప్రాక్టీస్ చేస్తే తప్ప ఇది విద్య సాధ్యం కాదు. మీరెవ్వరు దీన్ని ప్రయోగంగా చేయకుండ్రి. మా ఊరి మాణిక్యాలలో ఆడవీళ్ళలో ఆడిరు, మొగోళ్ళు ఆడిరు, చాలా మంది ఆడిరు. కానీ ఇక్కడ చూస్తున్న పిల్లలు మాలంటే అని ఎదురు చూస్తుండ్రు. నిజమా?